చెచ్చి ఒక దాసీదాని కొడుకుని నా కొడుకంటే సత్యం ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎలాగో చేస్తావా? అదేంటే కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలకాయ. ఇదెక్కడమే వాడేమో ఒప్పుకోకపోతే నా పెళ్ళాన్ని పోటు చేసి అని అవుతానంటాడు. పైగా మరిది మహాపాపం. ఏంటే ఏంటని వాడేది బాబాయి పర్వాలేదా చంపి పాతరాస్తా. మీరెళ్ళి పడుకోండి, సంగతి చూసుకుంటా పడుకోండి. గది గుర్తుకొస్తుందా? మోసి చేతిలో పెడతా. అది కాదు ముద్దంటే చేదా. నువ్వేనా? ఏంటో మాట్లాడేది? ఆడు నువ్వు కదా నమ్మకం ఏంటి? వాడి మొహం ఆడికి నాకు సంబంధం అంటే నేనే కదా నిన్ను రమలమ్మా అని పిలిచేది. ఆడిని ఇట్టగా పిలవటం నేర్చుకుని ఉండొచ్చు. నువ్వు నసపెట్టే అంత తోపు తోసావంటే నడ్డిరిగిపోయినట్టుంది. ఏమో ఒకవేళ నువ్వే ఆడయ్యి అంత అయిపోయాక అని అయ్యదో నువ్వు నవ్వేసావనుకో నా బతుకు బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకోవటమేగా. అంటే అంటే ఆడెవడో తేలే వరకు నా బతుకు మాడటైతేనే అంతేగా. మరి నీ ఎంత తెలుస్తా నీ ఎంత తెలుస్తా. ఏంటనే అద్దులయ్యూ అది అది గుర్రాలకి పళ్ళుతో వస్తున్నాను నానా. సరసా పళ్ళుతో వస్తున్నాను. మొదలు పెడదామా? పెడదాం పెడదాం. చూడండి టీచర్ వైఫ్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా. అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బడారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం మొదలు పెట్టు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైఫ్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టు ఎందుకు పెంచుకుంటారు, జడ ఎందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్, ఆ మాత్రం తెలీదా? గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు కనుక. యువర్ రాంగ్. అది హిందూ సంప్రదాయం. ఓహో. నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో తల మీద తలంబ్రాల ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్, ఈ మాత్రం తెలీదా? తల మీద పంచదార పోస్తే చీమలు పట్టి పీకుతాయని. అగైన్ యువర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్, సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుస్సేనా? అతను పెద్ద అత్తర్ కంపెనీ ఓనర్. అయిపోయింది, ఇప్పుడు నేను విద్యార్థిని కాదు భర్తని. ఎవడరా నువ్వు? లెగ్గారం కొడుకు బైపాస్ సర్జరీకి ఏర్పాటు చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. డాక్టర్, మీరు వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి. జారిపోయిన గిలగిచ్చగల పోజెంట్రా? ఆ పోజెంట్ పోజెంట్రా. ఏయ్ చూడు, ఆ ఆపరేషన్ ఇక్కడ కాదు, పక్కనే మా తమ్ముడు ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళు, వాడు కోస్తాడు. ఇది ఓన్లీ పశువుల ఆసుపత్రి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నాకు కాదు. మీ ఆవిడక? నా గాడిదకి. గాడిదక? అది ఊళ్ళో ఉన్న గాడిదలన్నింటినీ చెడగొడుతోంది, ఎక్కడ చూసినా దాని పిల్లలే, అందరూ అవి నా పోలికలు అంటున్నారు. మా ఆవిడ కూడా నన్ను అనుమానిస్తోంది సార్. చేసేయండి సార్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆ గాడిదకి, కాదు ఈ గాడిదకి. నువ్వేం బాధపడకు, నేను ఒక ఇంజక్షన్ ఇస్తాను, దాంతో నీ జనరేషన్ మొత్తం పిల్లలు ఉండరు. కమా. అమ్మా.
ఇది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్. ప్రపంచంలో నేను ఒక్కడే చేయగలను. ఎరా నాకు తెలియదు. పవర్ కొంచెం ఎక్కువైనట్టుందండి. ఎక్కడ ఆలోచిస్తున్నావు రా యాదవ. ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడ చూసావా? నా ఫోటో నాకే చూపిస్తున్నాడు. ఎవడి యదవా? ఇతను నీకేమన్నా బాకీయా? అవును. అయితే తెలియదు. నా మొహం చూసి చెప్పు. నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా. ఏడి రన్నింగ్ రేస్ లో నాతో పెట్టుకుంటావా? డెబ్బై పోతావు. డబాష్. ఎక్కడికి పోతావు బే? ఎక్కడికైనా పోతాం బే. ఎవరు నువ్వు? తలపైకి ఎత్తు. ఎత్తే లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో. ఇచ్చా. నువ్వా? అక్కడ నేనే, ఇక్కడ నేనే. ఏడిసావు కొబ్బరి చెట్టు మీద కోతిలాగా. అప్పు అదేంటి? ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది. షాప్ కొట్టిందో కాకిలాగా మారి చేస్తావు. పుత్తిని సరదాగా జోక్ చేశానమాట. ఆగు, ఎక్కడికి పోతావు? నీకోసం స్టేట్ లెవెల్ లో వెతికా, సెంటర్ లో దొరికావు. ఊడబడిచావు గాని ఇంతకీ ఏంటో చెప్పు. మా తాత విషయం తెలుసు. నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు. తెలియదా? తెలియదు. తెలియదు. గుర్తు తెచ్చుకో. ఆ రోజు ఆదివారం, అష్టమి నాడు, అమావాస్య, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. దూకు, గెంతు, కెలుకు. నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జ్యం వచ్చేస్తుంది. చెప్తా. అగ్రోచులు అయిపోయేదాకా కాళ్ళు కదుపుకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి మీ పాదాలా చిలక్కోయలా? పైగా అగ్రోత్తులు అయిపోయే వరకు కాళ్ళు కదపొద్దని ఆదర్శ. పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లే ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తా అనుకోలేదే. ఇదంతా నా కర్మ, కర్మ. సర్లేండి, తీరికే దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగ్రోత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచి నోటితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతా. నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. బుజ్జి, నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకా రారంట? వచ్చేస్తారన్నా.
అన్న నీ చేతులు వణుకుతున్నాయన్న. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను అన్న. పండిసారన్నా వస్తాం గురు. జంబల వెంటలేము. ఓకే ఈసేంద్ర, కమాన్. ఒరే గొట్టం, దాస్ గంట జైల్లో వేస్తారు. వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. బయటకు వస్తే చంటి బుజ్జి చేస్తారు, మనకి రావాల్సిన 10 లక్షలు బ్యాలెన్స్ పడిపోద్ది. రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు! ఈ ఊళ్ళో నా మాటకెదురులేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అయ్యి అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాను అనుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఇవి నా మాటలు కాదు అయ్యగారు, అబ్బాయి గారు చెప్పని మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఇవి కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా చా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను. బోడేస్తావుడు. ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో, రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించను అన్నా అన్న గుమ్మంలో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత క్షమ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్టాండ్ లో అయ్యా అమ్మా తండ్రే అని అడుక్కుంటానేమో గాని మీ ఇంట్లో అడుక్కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేశాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధి వచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించాలే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు, ఇది జరగదు. పోరా, నిలవలేకుండా పోతావురా. అంత మాట్లాడకండి, అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగళా చూసాం. బంగళా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంత కాలం ఈ ఎదవ కూడా బాగుపెట్టాం. ఇదిగో నరసింహం గారు, జాగ్రత్త అండి పొలం గట్ల మీద, ఈ వయసులో కాలు తడితే బాగుండదు.